ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ వచ్చిన ఫిజికల్ ఇన్ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యంగా మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఏంటి టుడే వీడియో ఏంటంటారా అనుకుంటున్నారా? ఏంటో మీరు గెస్ట్ చేయమని నేను ముందే చెప్పాను, కానీ మీరు గెస్ట్ చేయలేరు నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అందుకే నేనే చెప్పిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే దయ్యాల కథలు. మనం చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కో ఖచ్చితంగా వెళ్తూ ఉంటాం కదా, అమ్మమ్మ వాళ్ళంటి, నాన్నమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళంటి. సో సమ్మర్ హాలిడేస్లో మనం అందరం వెళ్ళినప్పుడు మన కజిన్స్తో అందరం కలిసి తాతయ్య అమ్మమ్మ వాళ్ళు చెప్తున్న కథలు వింటూ ఉంటాం కదా. సో ఆ కథలు విన్నప్పుడు మన సిచ్యువేషన్ ఎలా ఉండేది, మనం ఎలా కొట్టుకునే వాళ్ళము, ఎలా ఉండేది ఒకసారి ఆ మెమరీస్ అన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాము. మీకు నేను మీకుతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది, ఆ మెమరీస్ అనేది రికలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది, మీరు కూడా మీ మెమరీస్ని గుర్తు చేసుకున్నట్లు ఉంటుందని టుడే మే నేను మీ వీడియో మెయిన్ టెన్షన్ అండి. సో ఇక వెయిట్ చేపించి తలుచుకుని మనం వీడియోకి వెళ్ళిపోదాం. దయ్యాల కథలకి మన చైల్డ్హుడ్కి ఒక విడదీయలేని బంధం ఉండేది కదా. చిన్నప్పుడు ఏదైనా ఒకేషన్స్ అను, సమ్మర్ హాలిడేస్ అను, మనం అందరం కలిసినప్పుడు, అంటే మనందరం అంటే మన కజిన్స్ అందరం కలిసినప్పుడు మన తాతయ్య, మన అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పే దయ్యాల కథలు, అసలుకి ఆ కథలను వింటుండే మనకి ఎక్కడ లేనివ్వలే అనిపిస్తుండేది, అలా ఉండేది అన్నమాట. మనకు ఆ దయ్యాల కథలు వింటుంటే మనకు భయం అనిపించినా మనము భయపడకుండా ఏదో లోపల యాక్టింగ్ చేసుకుంటేనే వాళ్ళము. ఆ దయ్యాల కథలు స్టార్ట్ చేసే ముందు హడావిడి మామూలుగా ఉండదు. మన పిల్లలం అందరం కలిసి పక్కలు రెడీ చేసుకొని సెంటర్ ప్లేస్ కోసం ఫైటింగ్ చేసుకునే వాళ్ళం. అంటే సెంటర్ ప్లేస్ అంటే అమ్మమ్మ తట పక్కన నేను పడుకుంటాను, నేను పడుకుంటాను అని గొడవ పెట్టుకునే వాళ్ళం. ఇక గొడవ కొలిక్కి రాగానే అమ్మమ్మ పక్కన, తాతయ్య పక్కన పడుకొని, ఇక తాతయ్య లేదా అమ్మమ్మ మధ్యలో కథలు చెప్తుంటే మనందరం అడొక పక్క ఇక్కడొక పక్క పడుకొని హాయి కథలు వింటుండేవాళ్ళం. ఆ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి దయ్యాల కథలు అంటే భయమే. బట్ వాళ్ళు వద్దు అని అస్సలు అనరు, అయినా చెప్పు చెప్పు అని అంటూనే ఉంటారు, లోపల భయపడుతూ ఉంటారు. ఇక దయ్యాల కథలు చెప్పేటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. ఇక లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తారు కథలు చెప్పడం. ఇక లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అండి, ప్రతి స్టోరీలో కామన్ క్యారెక్టర్ తెల్ల చీర కట్టుకున్న దయ్యం అంటూ ఉంటారు. సో ఆ తెల్ల చీర కట్టుకున్న దయ్యం వస్తుంది, బొమ్మ లైట్స్ ఆఫ్ చేయగానే దయ్యాలనగా నిజంగా ఒక పక్క అమ్మమ్మ తాతయ్యనో కథ చెప్తూ ఉంటారు, మనకు లోపల భయం వేస్తూ ఉంటుంది. అయ్యో దయ్యం నిజంగా లైట్స్ ఆఫ్ చేసామో, భయం వేస్తుంది ఏం వేస్తుంది అని లోపల భయం వేస్తూ ఉంటుంది. అయినా మనం వినకుండా చెప్తే ఇక లోపల మొత్తం బ్లాంకెట్ మొత్తం కప్పేసుకొని వింటూ ఉంటాము అమ్మమ్మ చెప్పేది, తాతయ్య చెప్తూ ఉంటారు. ఇంకా వింటూ 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 ఇంకా హాయిగా నిద్రపోతూ ఉంటాం. ఇంకా నెక్స్ట్ డే ఏమవుతుంది అంటే మనం వింటాం, ఇంకా నెక్స్ట్ డే మనల్ని మర్చిపోతాం. ఈ కథలు అనేవి మన అమ్మమ్మకి లేదా మన తాతయ్యకి వాళ్ళ వాళ్ళ తాతయ్యలు వాళ్ళ వాళ్ళ అమ్మమ్మలు చెప్పినవి. అవి ఇలా జనరేషన్స్ మారుతూ ఉండి ఇంకా మన వరకు వచ్చాయి. ఇంకా మన తాతయ్య పొలం పని దగ్గర కొరుగు దయ్యం ఉండడం, దయ్యానికి కాలు వెనక ఉండడం ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. అవన్నీ చెప్తుంటే బలంగా అనిపిస్తుంది అసలుకి దయ్యాలు ఉంటాయా. మనం పెద్దగా అయ్యాక మనం పెద్ద అన్ని లైట్ అనుకుంటాయి, చిన్నప్పుడు పెద్ద నిజంగా దయ్యాలు ఉంటాయి కావచ్చు అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళం. ఇలా అవన్నీ ఇప్పుడు తలుచుకునే లైఫ్ బెస్ట్ మెమరీస్ అనిపిస్తుంది అసలుకి. ఆ రోజులు, తాతయ్య, అమ్మమ్మ, కజిన్స్ బెస్ట్ మెమరబుల్ కదా. ఆ మెమరీస్ని మళ్ళీ అస్సలు మనం మర్చిపోలేము, ఆ రోజు మళ్ళీ తిరిగి రాలేము. ఒకవేళ వాళ్ళు కథలు చెప్తుండడానికి మనం వాళ్ళు కథలు చెప్తుంటే మనం వినడానికి రెడీగా ఉన్నా, వాళ్ళు చెప్పేది మనం వినడానికి రెడీగా ఉన్నా, చెప్పడానికి వాళ్ళు ఇప్పుడు ఉండరు ఎందుకంటే చనిపోయి ఉంటారు. కొంచెం బాధగా అనిపిస్తుంది, ఏమి చేద్దాం, అన్నీ తలుచుకుని బాగా అనిపిస్తుంది అసలుకి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి దయ్యాల కథలు అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఒక మొబైల్ ఇస్తాం, వాళ్ళు రీల్స్ అవి ఇవి చూసుకుంటారు, కానీ
ఏమీ తెలియదు. మనమైతే మన చిన్నప్పుడు మంచిగా హాయిగా అలా వాళ్ళ దయ్యాల కథలు చెప్తూ ఉంటే మనం డాబా మీద చుక్కలు చూసుకుంటూ చెప్పే కథలు, అమ్మమ్మ తాతయ్య చెప్పే కథలు వింటూ హాయిగా నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఒక మొబైల్ ఇస్తాం, షార్ట్స్ రీల్స్ రీల్స్ అండ్ షార్ట్స్ రెండు ఒకటే అవి చూసుకుంటారు, లేకపోతే వాళ్ళు నచ్చిన చూస్తూ నిద్రపోతారు. అదే అనిపిస్తుంది ఆ మెమొరీస్ మళ్ళీ మనకి రావు, మనం అలా మనం బ్యాక్ వెళ్ళలేము, మా మెమొరీస్ మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. సో ఈ మెమొరీస్ అన్నిటిని మీతో షేర్ చేసుకున్నట్టుంటుంది. మీరు కూడా మీ కజిన్స్ తోటి ఇలాంటి దయ్యాల కథలు ఉన్నారా విన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎవరు ఏది ఏ మొత్తం సేమ్ కామన్ క్యారెక్టర్ దయ్యం అనగానే తెల్ల చీరలు కూడా దయ్యం అంతే కదా. సో మీకు కూడా ఇలాంటి కథలు మీరు విన్నట్లయితే నా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయాలంటే మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ బాయ్, సీ నెక్స్ట్ వీడియో.